రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని ఒకసారి నొక్కటం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కితే రకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఒక కూల్ డ్రింక్ యాడ్ వచ్చేది చాలా కాలం క్రితము, జోర్ కా ఝట్కా ధీరేసే లగే, అంటే చాలా బలమైనటువంటి దెబ్బ కానీ చాలా నెమ్మదిగా తగులుతుంది, అది తగిలి దాని ఎఫెక్ట్ తెలిసేటప్పటికీ కొంత సమయం అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము 2019 ఎన్నికలకి ముందు పాకిస్తాన్ చేసినటువంటి పుల్వామా ఘాతుకానికి అప్పుడు కొట్టినటువంటి దెబ్బ, అందరికీ తెలిసిన దెబ్బ, బాలాకోట్ దెబ్బ హఠాత్తుగా తగిలింది, బాగా తగిలింది, పాకిస్తాన్ గిలగిల్లాడుకుంది, గింజుకుంది, మొత్తానికి దెబ్బ తగల్లేదన్నట్టుగా నటించి ఊరుకుంది. కానీ అదే సమయంలో మోదీ ఇంకొక దెబ్బ కొట్టారు. ఆ దెబ్బ ప్రభావము అప్పటికి తెలియలేదు, తరువాత 1-2 సంవత్సరాలు కాగానే ఆ దెబ్బ తగలడం మొదలైంది, ఆ దెబ్బ ప్రభావం తెలియడం మొదలైంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు పాకిస్తాన్ ఒక బొచ్చె తీసుకుని ప్రపంచమంతా బిచ్చమెత్తుకునేటటువంటి పరిస్థితి రావడానికి నరేంద్ర మోదీ 2019 పుల్వామా దాడి తరువాత, బాలాకోట్ తరువాత ఇచ్చినటువంటి జోర్ కా ఝట్కా, దాని ప్రభావము ధీరేసే కనిపించటం వల్ల, నిదానంగా కనిపించటం వల్ల, హోమియో మందులాగా పనిచేయటం వల్ల తెలుస్తుంది. ఈ విషయము మనం చెప్తే ఎవరన్నా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ పాకిస్తానే స్వయంగా చెప్తోంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ అంటే పాకిస్తాన్ పార్లమెంట్తో సమావేశం, పాకిస్తాన్ పార్లమెంటులో ఎంపీ అయినటువంటి షమీలా సాహెబా ఫారూఖీ హషాం, ఈమె అసలు పాకిస్తాన్ ఆర్థిక సమస్యలకి కారణం ఏమిటి అని చెప్పి పాకిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఇషాక్ దర్ని అడిగారు. ఆ ఇషాక్ దర్ గారు జవాబిస్తూ ఆయన 17 మేన ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, 2019 పుల్వామా దాడి తరువాత భారతదేశం తీసుకున్న ఒక చర్య మన ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చేసింది అని చెప్పారు. ఆ చర్య ఏంటి? ఆ చర్య ఏమిటంటే, భారతదేశము పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ప్రతి దిగుమతి అయ్యేటటువంటి ప్రతి వస్తువు మీద దిగుమతి సుంకాన్ని 200% పెంచింది. 200% దిగుమతి సుంకం పెంచేసరికి పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి వచ్చేటటువంటి వస్తువుల మీద సుంకం పెరిగేటప్పటికీ దిగుమతులు తగ్గిపోయినాయి. దిగుమతులు తగ్గడము, మన దేశంలోకి దిగుమతులు తగ్గడం అంటే పాకిస్తాన్ నుంచి ఎగుమతులు ఆగడం. పాకిస్తాన్ నుంచి ఎగుమతులు ఆగడంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, బిజినెస్మెన్, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మొత్తము పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ 4-5 ఏళ్లలో పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇషాక్ దర్ ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఈ షర్మిలా సాహెబాకి ఇచ్చినటువంటి జవాబులో, లిఖితపూర్వకమైన జవాబులో పాకిస్తాన్ పార్లమెంట్ యొక్క రికార్డ్స్లో ఇది లభ్యమవుతున్నది. దీనిలో ఆయన చెప్పింది ఏంటంటే, 2016-17 అదేవిధంగా 2018-19 ఈ 3 సంవత్సరాల పీరియడ్లో $450 మిలియన్ల మేరకు పాకిస్తాన్ నుంచి భారత్ రకరకాల వస్తువులు దిగుమతి చేసుకునేది, వస్త్రాలు, అదేవిధంగా ఆహార పదార్థాలు, రకరకాల మసాలాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం జరిగేది. పుల్వామా సంఘటన తరువాత ఎప్పుడైతే ఎక్సైజ్ డ్యూటీని పెంచారో ఒక్కసారిగా దిగుమతులు పడిపోయినాయి. అంతేకాకుండా కాశ్మీర్ నుంచి పాకిస్తాన్కు వెళ్ళేటటువంటి బస్సులు, 2 చోట్ల నుంచి బస్సులు వెళ్ళేవి, ఒకటి శ్రీనగర్ నుంచి ఉరి మీదుగా ముజఫరాబాద్కి వెళ్ళేవి, అదేవిధంగా రెండవది మన జమ్మూ నుంచి పూంచ్ మీదుగా సియాల్కోట్ ప్రాంతానికి వెళ్ళేది. ఈ 2 బస్ సర్వీసులు ఆపేసేశారు. దీంతో ఎగుమతి దిగుమతులు పూర్తిగా ఆగిపోయినాయి. భారతదేశము మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్
రద్దు చేసేసింది. పాకిస్తాన్కి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇవ్వాలన్నటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా ఆపేసింది. దిగుమతుల్ని ఆపేటప్పటికీ 2019-20లో మొత్తము దిగుమతులు కేవలము 14 మిలియన్లకు పడ్డాయి. ఆ తరువాత సంవత్సరం అంటే 2020-21లో కేవలం 2 మిలియన్ డాలర్లకు పడిపోయినాయి. పాకిస్తాన్ పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు, ఆ తర్వాత 2021-22లో 3 మిలియన్ డాలర్లు, అంటే 1 మిలియన్ డాలర్లు పెరిగినప్పటికీ కూడాను చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పాకిస్తాన్కి సంబంధించి 2022-23లో 20 మిలియన్ డాలర్లకు పెరిగింది. మళ్ళీ 2023-24కి 3 మిలియన్ US డాలర్లకి పడిపోయింది. అంటే పాకిస్తాన్ నుంచి మనకి వచ్చేటటువంటి దిగుమతులు తగ్గిపోయినాయి. ఎందుకంటే మనం సుంకము 200% పెంచాం. దీనివల్ల ఎక్కువగా ఎగుమతులు చేసేటటువంటి భారతదేశం ఎప్పుడైతే దిగుమతులు తగ్గించేసిందో, ఎక్కువగా పాకిస్తాన్ నుంచి ఎగుమతి అయ్యేటువంటి వస్తువులు ఇండియాకి రావడం ఆగిపోయిందో, పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని బాగు చేయాలంటే IMF దగ్గరికి వెళ్ళడము, చైనా అమెరికాల నుంచి లోన్ అడగడము కాదు, భారతదేశంతో వాణిజ్య సంబంధాలని పునరుద్ధరించడం చాలా ముఖ్యమని పాకిస్తాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. అందుకే మాజీ ఇంతకు ముందు సైనిక చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఒకనొక సమయంలో జియో పాలిటిక్స్ కాదు, జియో ఎకనామిక్స్ గురించి మాట్లాడాలని చెప్పి ఆయన అన్నారు. అయితే భారతదేశము చాలా దృఢమైనటువంటి వైఖరి అవలంబిస్తూ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటం ఆపేదాకా పాకిస్తాన్తో సంబంధాలు మామూలు పరిస్థితికి రావు అని స్పష్టంగా చెప్పడంతో పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి దాని గ్రాఫు, ఆ గ్రాఫ్ పేపర్ నుంచి కూడా దిగువకు వెళ్ళిపోయేటటువంటి దుస్థితికి వచ్చింది. ఈరోజు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో అంగీకరించారు. పుల్వామా తరువాత భారతదేశం విధించిన దిగుమతి సుంకం మా కొంప ముంచింది, బాలాకోట్ కన్నా అసలైనటువంటి దెబ్బ ఇదే అని చెప్పి పాకిస్తాన్ చెప్పక చెప్పినటువంటి పరిస్థితి. మోదీ ప్రభుత్వం కొట్టినటువంటి దెబ్బ పాకిస్తాన్ని ఈరోజు కూడాను గింజుకునేలాగా, గింగిరాలు తిరిగేలాగా చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకి పంపించండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.